హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఆప్షన్ బయర్స్ ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే బెనిఫిట్ అవుతాము అనే విషయం తెలిస్తేనే మనం ఆప్షన్స్లో సక్సెస్ అవుతాం, లేదు అంటే రోజు మనం లాసులు బుక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అయితే మనకు కావాల్సింది మూడే మూడు విషయాలు తెలియాలి. మార్కెట్ ఈరోజు క్లోజ్ అయిపోయింది అనుకుందాం, రేపు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, రెండో ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, మూడోది ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటుంది. సో ఈ మూడు విషయాలు మనకి తెలియాలి. సో ఈ మూడు విషయాల్లో ఏదో ఒక ఓపెనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఏదో ఒక ఓపెనింగ్ జరిగినప్పుడు ఈ వీడియోలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఇండికేటర్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, సింపుల్గా మార్కెట్ స్ట్రక్చర్ని, మార్కెట్ బిహేవ్ చేసే విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మార్కెట్ బిహేవ్ చేసే విధానం అర్థం అవ్వాలి అంటే ముందుగా అసలు మార్కెట్లో ఎవరుంటారు అనే విషయం మనకు తెలియాలన్నమాట. మార్కెట్లో ఎవరెవరు ఉంటారు, జనరల్గా మనం మాట్లాడుకునేది రిటైల్ ట్రేడర్సు, బిగ్ ఇన్వెస్టర్సు, రెండు రకాల వాళ్ళు ఉంటారని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఈ రెండు రకాల వాళ్ళలో కూడాను ఇంకొక కేటగిరీ ఉంటారు. ఈ రెండు రకాల వాళ్ళలో కూడా ఏంటిది, రిటైల్ ట్రేడర్స్లో అగైన్ మళ్ళీ మార్కెట్ మీద బాగా అవగాహన ఉన్నవాళ్ళు, అంటే రెగ్యులర్గా రిటైల్ మార్కెట్లో కూడాను రిటైల్ ట్రేడ్ చేస్తా కూడాను సంపాదిస్తూ ఉన్నవాళ్ళు, సక్సెస్ అవుతున్నవాళ్ళు అనమాట, అంటే మార్కెట్ మీద వాళ్ళకి అవగాహన ఉన్నవాళ్ళు. అలాగే రెండోది అవగాహన లేకుండా రిటైల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట, లాస్ అయ్యేవాళ్ళు. అలాగే ఈవెన్ బిగ్ ఇన్వెస్టర్స్లో కూడాను లాస్ అయ్యేవాళ్ళు ఉంటారనమాట. అంటే వాళ్ళకి సక్సెస్ అయ్యేవాళ్ళతో పోలిస్తే అవగాహన తక్కువగా ఉంటుంది, వాళ్ళకుండే సోర్సెస్ అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. సో అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా నాలుగు రకాల కేటగిరీస్ కనిపిస్తూ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, బట్ మనం ఈ ఫోర్ టైప్స్ చూద్దాం. అంటే రిటైల్ ట్రేడర్స్లో వీక్ ప్లేయర్సు, స్ట్రాంగ్ ప్లేయర్సు, బిగ్ ప్లేయర్స్లో వీక్ ప్లేయర్సు, స్ట్రాంగ్ ప్లేయర్సు, ఇలాగ ఫోర్ కేటగిరీస్ ఉంటాయి. ఎవరెక్కడ ఎంటర్ అవుతారు అనే విషయం మనకు తెలిస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఈ నాలుగు రకాల మనుషులు, ఫస్ట్ కేటగిరీ రిటైల్ ట్రేడర్స్. రిటైల్ ట్రేడర్స్ చేసేది ఏంటి అంటే మార్నింగ్ ఓపెనింగ్ అనేది రిటైల్ ట్రేడర్స్తో జరుగుతుంది, అంటే 100% వాళ్ళే చేస్తారని కాదు, బట్ వోలటైల్గా ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోతూ ఉంటారు అనమాట. ఓకే, బిగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే రిటైల్ ట్రేడర్స్ ఉండొచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్. బట్ క్లోజింగ్ వచ్చేసి మాత్రం రిటైల్ ట్రేడర్స్ చేయరు ఫ్రెండ్స్, చేసేది ఎవరై అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ చేస్తారనమాట. సో అయితే మనకి క్లోజింగ్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మనం మాట్లాడుకుంటుంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉంటుంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉంటుంది, ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఏమాత్రం కాదు ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ ఈజీ కాన్సెప్ట్. మార్కెట్లో మనకు కావాల్సింది ఓన్లీ పేషెన్స్ అనమాట. ఈవెన్ ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికైనా, ఒక ట్రేడ్ చేయడానికైనా సరే మనకు కావాల్సింది ఓన్లీ పేషెన్స్. సో అది మనం మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. సో మార్కెట్ నిన్న ఇక్కడ క్లోజ్ అయింది అని అనుకుందాం. సో మార్కెట్ నిన్న ఇక్కడ క్లోజ్ అయింది అనుకుంటే ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అగైన్ రెండు ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్ నిన్న క్లోజ్ అయింది, క్లోజ్ అయిన తర్వాత మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ఏంటిది, ఫ్లాట్ ఓపెనింగా, లేకపోతే గ్యాప్ అప్పా, లేదా గ్యాప్ డౌనా. సో మనం ఈ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, దీని గురించి మాట్లాడుతున్నాం. సో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఐదర్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళటమా, లేకపోతే డౌన్ సైడ్కి రావడం అనేది. సో ఇక్కడ మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట, ఐదర్ అప్ సైడ్కి వెళ్ళిందా డౌన్ సైడ్కి వెళ్ళిందా. ఈ విషయం మనకు తెలియాలి అంటే ఈ అప్ సైడ్కో డౌన్ సైడ్కి వెళ్ళే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు మనకి అప్ సైడ్కో డౌన్ సైడ్కో వెళ్ళింది అంటే ఏం చేయాలి అంటే, ఈవెన్ అప్ సైడ్కి వెళ్ళింది అంటే వన్స్ అప్ సైడ్కి వెళ్ళింది మార్కెట్, అప్ సైడ్కి వెళ్తుంది అంటే మార్కెట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మార్కెట్ ఆల్రెడీ అప్ సైడ్కి వచ్చింది. ఇక్కడ కింద నుంచి మనకి మార్కెట్ పెరుగుతా ఎలా ఎలాగా పెరుగుతా ఇక్కడికి వచ్చింది. సడన్గా మనకి రేపు అంటే ఈ రోజున నేను ఇలా క్లోజ్ అయిపోయింది, ఈ రోజున మనకి కింద ఓపెనింగ్ వచ్చింది. అంటే మార్కెట్లో ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుంది మన బిహేవియర్ అంటే, ప్రైస్ మనకి డిస్కౌంట్లో దొరుకుతూ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, నిన్నటి వరకు 1000 రూపాయలు ఉన్న స్టాక్ మనకి ఈ రోజున 950 రూపాయలకి దొరుకుతూ ఉంది ఓపెనింగ్లోనే. సో అక్కడ మన బిహేవియర్ ఎలా ఉంటుంది,
సపోజ్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకుందాం, ఐఫోన్ తీసుకుందాం, ఐఫోన్ ఒక 50,000 రూపాయలు ఉంటుంది అనుకుందాం. అది అమెజాన్ వాళ్ళు సడన్గా ఏదో ఆఫర్ కింద 45,000 పెడితే సేల్స్ ఎలా ఉంటుంది? ఆల్ ఆఫ్ సడన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే 50,000 కొనలేని వాళ్ళు 45,000కి వచ్చినప్పుడు ఏంటి, ఆ 5,000 షార్టేజ్ ఎవరికైతే ఉంటుందో, ఆ షార్టేజ్ ఉన్నప్పుడు ఆ 5,000 తక్కువతో 45,000 రూపాయలు అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ ఆ 45,000 కొనేదానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇక్కడ కూడా ఒక ట్రెండింగ్ మార్కెట్లో ఏదో ఒక ఫ్యాక్టర్ వలన, గ్లోబల్గా జరిగిన ఫ్యాక్టర్ వలన మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, బయ్యర్స్కి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మార్కెట్ అనేది అప్సైడ్కి వెళ్ళాలన్నమాట. ఓకే, అప్సైడ్కి వెళ్ళింది అనుకుందాం. అప్సైడ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి మనకి అంటే, మార్కెట్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత అప్సైడ్కి వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ ఒక కన్సాలిడేషన్ పీరియడ్ వస్తుంది. ఓకే, సో ఈ కన్సాలిడేషన్ పీరియడ్లో, పీరియడ్ వచ్చిన తర్వాత మనకి ఇలా కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్. సో ఎప్పుడైతే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ బ్రేక్అవుట్ జరుగుతుందో, లెట్స్ టేక్ ఏ ట్రేడ్ హియర్ అనమాట. ఈ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ ఫస్ట్ ఇది ఎక్కడ జరుగుతుంది మోస్ట్ ప్రాబబ్లీ అంటే, మనకి నిన్నటి క్లోజింగ్ ఎక్కడైతే ఉందో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజింగ్ ఉంది, మనకి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, ఇది ఎక్కడ జరుగుతుంది ఈ కన్సాలిడేషన్ అంటే, ఈ సింగిల్ మూవ్లోనే మోస్ట్లీ ఈ క్లోజింగ్ దగ్గరకు వస్తుంది. ఈ క్లోజింగ్ దగ్గర ఇక్కడ కన్సాలిడేషన్ ఉంటుంది, ఇక్కడ మనకి ఫస్ట్ బ్రేక్అవుట్. అది ఇక్కడ వరకు రావచ్చు రాకపోవచ్చు కూడాను. ఓకే, మేబీ ఎక్కువ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడే ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అవుతుందో, గ్యాప్ డౌన్ అయినప్పుడు మనం ఈ ఫస్ట్ బ్రేక్అవుట్లో లెట్స్ గో ఫర్ సిఈ ట్రేడ్ అనమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బట్ మనకు ఎగ్జాక్ట్గా అలాగ దొరకలేదు, చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ రెండో ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటి, మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత మనం అప్సైడ్కి వెళ్ళిన సినారియో మాట్లాడుకున్నాం, అప్సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బ్రేక్అవుట్, లెట్స్ గో ఆన్ ఫస్ట్ బ్రేక్అవుట్ అనుకున్నాం. సెకండ్ సినారియో ఏంటిది, సెకండ్ సినారియో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కిందకి రావటం. మార్కెట్ కిందకి వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తుంది, మళ్ళీ ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది అన్నమాట. ఈ కన్సాలిడేషన్ జరిగినప్పుడు ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అప్సైడ్కి వెళ్తే ఇక్కడ కూడా మనం లెట్స్ గో ఫర్ సిఈ ట్రేడ్. అలా కాకుండా ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అనేది కిందికి అయింది, ఇక్కడ పిఈ ట్రేడ్ చేయొచ్చా అంటే నో ఫ్రెండ్స్, ఇక్కడ మనం పిఈ ట్రేడ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే రీజన్ ఇక్కడే మనం తెలుసుకోవాలన్నమాట. ఆల్రెడీ గ్యాప్ మార్కెట్ ఇక్కడుంది అంటే బయ్యింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉండి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది కానీ డౌన్ సైడ్కి ఓపెన్ అయింది. ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ చేయట్లేదు, ఇంకా బయ్యర్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ లేరు, బట్ మార్కెట్ డౌన్ సైడ్కు ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇంకా డిస్కౌంట్లోకి వచ్చింది కిందికి, అంటే మార్కెట్ ఇక్కడ డిస్కౌంట్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి, బయ్యర్స్ అగ్రెసివ్గా ఉండి ఇక్కడ బై చేయాలి. కానీ జరగకుండా ఇంకా కిందికి వెళ్ళింది అంటే ఇక్కడ స్టిల్ బయర్స్ ఆర్ నాట్ యాక్టివ్ అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఎవరు యాక్టివేట్, ఇందాక మనం చెప్పుకున్నాం 4 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారనమాట మనకి. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరున్నారు అంటే, మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో ఎవరైతే సెల్ చేసేసారు చూసారా, వీళ్ళు ఎవరంటే రీటైల్ ట్రేడర్స్. నిన్న ఎవరైతే బుక్ చేసుకొని ఉంటారు, నిన్న ఎవరైతే పిఈ ట్రేడ్లు పెట్టుంటారో వాళ్ళు గబగబా బుక్ చేసేసుకుంటారనమాట గ్యాప్ డౌన్ ఓపెన్ అవగానే. సో కాబట్టి మార్కెట్ లిటిల్స్ కిందికి వస్తుంది. సో కిందికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎవరైతే యాక్చువల్ బయ్యర్స్ ఉంటారో డిస్కౌంట్లో దొరుకుతుంది కాబట్టి నిజమైన ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఇక్కడ బై చేస్తారు. సో అందుకోసం ఇక్కడ మనం సిఈ ట్రేడ్ చేయమని చెప్తా ఉన్నాం. అలా కాకుండా ఇది కానీ ఫెయిల్ అయింది అంటే ఇక్కడ మళ్ళీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్లో కూడా వీక్ ప్లేయర్స్ ఉంటారని చెప్పుకున్నాం చూసామా, ఆ రెండో కేటగిరీ వాళ్ళు ఇక్కడ అమ్మేస్తారనమాట. ఓకే, ఇక్కడ అమ్మేస్తారు వాళ్ళు. సో అందుకోసమే ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అయినా కూడా చాలా కొంచెమే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు వీక్ ప్లేయర్స్ కాబట్టి ఇక్కడ కొంచెమే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ వస్తుంది అంటే ఓపెన్ అయింది, ఫాలో అయింది, ఫస్ట్ కన్సాలిడేషన్ జరిగింది, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ కన్సాలిడేషన్ జరిగింది. ఈ సెకండ్ కన్సాలిడేషన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆల్రెడీ రిటైల్ ట్రేడర్స్ ఎగ్జిట్ అయిపోయారు, ఉన్న వీక్ ప్లేయర్స్ ఎగ్జిట్ అయిపోయారు బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్లో, ఇంక మిగిలినది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ డెసిషన్ తీసుకున్నప్పుడు అయితే మార్కెట్ మళ్ళీ అగైన్ పైకి రావడం అనేది జరుగుతుంది,
లేదు ఇక్కడ కానీ డెసిషన్ తీసుకుంటే లెట్స్ గో ఫర్ పిఈ. ఇక్కడ మనం పిఈ ట్రేడ్ని కంఫర్టబుల్గా ప్లే చేయొచ్చు, అండ్ ఇక్కడ కానీ మనం పిఈ ట్రేడ్ వచ్చింది అంటే మనకి ఫ్రీ ఫాల్ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇది 3 సినారియోస్ అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడాను కిందికి వచ్చింది అంటే ఫస్ట్ కేసులోనే మనకి సపోర్ట్ తిరిగి సిఈ ట్రేడ్ చేసుకోవాలి. సెకండ్ కేసులో కానీ ఇక్కడ మనం సైలెంట్గా ఉండాలి. సెకండ్ కేసులో ఫెయిల్ అయితే పిఈ ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం పిఈ ట్రేడ్ సిఈ ట్రేడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ కొంచెం థింక్ చేయాలన్నమాట. ఓకే, సో లెట్స్ గో టు చార్ట్. చార్ట్లో మనం చూద్దాం మనం చెప్పుకున్న 3 సినారియోస్. ఓకే, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మనం ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు సెల్ చేశారు. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం వాచ్ చేస్తా ఉన్నాం. ఓకే, సెల్ చేశారు, కన్సాలిడేషన్ జరిగింది. ఇక్కడ ఫస్ట్ బ్రేక్అవుట్ అనేది జరిగిపోయింది అనమాట. ఏదైతే మనకి ఫస్ట్ బ్రేక్అవుట్ జరిగిపోయిందో, ఈ ఫస్ట్ బ్రేక్అవుట్ జరిగిపోయిన వెంటనే మనం ఇంకా పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే డిస్కౌంట్లో దొరుకుతూ ఉంది మనకి. సో డిస్కౌంట్లో దొరుకుతూ ఉంది కాబట్టి ఆల్రెడీ నిన్న హైస్లో ఉంది, ఎక్కువ ప్రైస్లో ఉంది, కొనుక్కోలేకపోయారు. ఈరోజున డిస్కౌంట్ ప్రైస్లో దొరికింది, మార్కెట్ మనకి అప్ సైడ్కి వెళ్ళింది. యాజ్ ఎ రిటైల్ ట్రేడర్గా మనం ఇక్కడ సిఈ పొజిషన్ తీసుకుంటే వెరీ గుడ్ ప్రాఫిట్ మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఇది ఒక సినారియో చెప్పుకున్నాము, ఇంకా సినారియోస్ చూద్దాము గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎలాగ ఉంటుంది అనేసి. సో ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అగైన్ సో మనకి ఇలాంటి ఎగ్జాంపులే దొరికింది మళ్ళీ కూడాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఓపెనింగ్లో మనం రివర్సల్ అంటే కన్సాలిడేషన్ రివర్సల్ అనేది ఎలా కన్సిడర్ చేస్తాము, ఒక ఫ్లో అనమాట. ఈ ఫ్లో అనేది మనకి ఇదే క్యాండిల్స్ ఉన్నాయన్నమాట. ఈ క్యాండిల్స్ ఆగిపోవాలి కన్సాలిడేషన్ రావాలి అంటే. ఓకే, సో మనకి ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ చేసింది. ఆ రేంజ్ అనే దాన్ని మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి కన్సాలిడేషన్ ఇక్కడే ఉండేని, ఇక్కడైనా బ్రేక్అవుట్ జరగచ్చు. లేదు అంటే మనకి ఈరోజు హై ఏదైతే ఉందో ఇమీడియట్గా హై 15 మినిట్స్లో హై ఏముంది. సో హాఫ్ అన్ అవర్లోనే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగినట్టు ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, సో లెట్స్ టేక్ ఎ స్మాల్ స్టాప్ లాస్, లెట్స్ గో ఫర్ ఎ రైడ్ అనమాట. ఇక్కడ మనం వెరీ గుడ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఓకే, ఎక్కువ కాంప్లికేషన్ ఏం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది లేదా మనం చార్ట్లోనైనా సరే ప్రతిరోజు కూడాను ఓకే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 3 సినారియోలు మనకి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలాగా, గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయితే ఎలాగా. అగైన్ మనకి ఇక్కడ గుడ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది మార్కెట్ క్లోజింగ్ ఇక్కడ ఉంది 9వ తారీఖు అంట ఇది. ఓకే, ఈ మంత్ ఇది ఫిబ్రవరి. సో ఫిబ్రవరి 9వ తారీఖు గ్యాప్ డౌన్ స్లైట్లీ, ఇది మనం గ్యాప్ డౌన్ అనో ఈ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనే చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మార్కెట్ కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత చూడవచ్చు మార్కెట్ స్లోలీ మనకి, ఎప్పుడైతే మనకి అప్ ట్రెండింగ్ మార్కెట్లో డౌన్ సైడ్కి ఓపెన్ అవుతా ఉందో, డౌన్ సైడ్కి ఓపెన్ అయినప్పుడు మనకి డిస్కౌంట్లో ప్రైస్లో దొరుకుతూ ఉందన్నమాట. డిస్కౌంట్ ప్రైస్లో దొరికినప్పుడు బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికే చూస్తారు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లేయర్స్ ఉంటారో. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎక్కడైనా మనం చెప్పుకున్న 2 సినారియోలు ఉన్నాయి, ఆ 2 సినారియోలకు మనకు తగ్గట్టుగా మార్కెట్లో మనకి ఎక్కడ జరుగుతుందో చూద్దాము. సో అగైన్ చూడండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో ఇమీడియట్గా క్విక్గా, బట్ ఇలాంటి వాటిల్లో మాత్రం మనం జాయిన్ అవ్వకూడదనమాట. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇమీడియట్గా ఇక్కడ నుంచి 4500 నుంచి ఆల్మోస్ట్ 45500 దగ్గరకు వచ్చేసింది అనమాట. ఓకే, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ఇక్కడ ట్రేడ్ అయింది. సో ఇలాంటి ర్యాలీస్లో మనం ఉండకూడదు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక కన్సాలిడేషన్, ఒక బ్రేక్అవుట్ జరగాలన్నమాట. ఓకే, సో ఈవెన్ నిఫ్టీలో చూద్దాం, నిఫ్టీలో ఎక్కడైనా అలాంటి సినారియో మనకు కనిపిస్తుందేమో. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడాను 31వ తారీఖు అప్ సైడ్కి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి అప్ సైడ్కి వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం, కన్సాలిడేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో, ఫస్ట్ కన్సాలిడేషన్లోనే బ్రేక్అవుట్ జరిగినప్పుడు లెట్స్ గో ఫర్ సిఈ అని చెప్పుకున్నాం. సో గుడ్ ఎగ్జాంపుల్ మనకు దొరికింది. సో మార్కెట్ డౌన్ సైడ్కి ఓపెన్ అయింది, ఓపెన్ అవగానే మనకి ఓపెనింగ్లోనే ఏమైంది, మార్కెట్ అప్ సైడ్కి వచ్చింది. అప్ సైడ్కి రాగానే ఇక్కడ మనకి కన్సాలిడేషన్, సింగిల్ క్యాండిల్ కన్సాలిడేషన్ ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బై చేసి ఉన్నారో డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వాలన్నమాట, కొంతమంది ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోయి న్యూ ప్లేయర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతున్నారో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ వస్తుంది. ఈ బ్రేక్అవుట్లో మనం జాయిన్ అయితే గుడ్ ప్రాఫిట్స్ మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నేను రోజు డైలీ 20 పాయింట్స్ చాలని చెప్తూ ఉంటాను, బట్ ఇలాంటి ట్రేడ్స్ చేస్తే మనకి డెఫినెట్గా 100 పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మనం కేవలం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి, మార్కెట్ మనకి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అలాగే మన
ప్లేయర్స్ ఎక్కడ ఏ విధంగా థింక్ చేస్తూ ఉంటారు, సో ఎప్పుడు ఎవరు జాయిన్ అవుతారు అనే విషయం మనకు తెలియాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనం చెప్తా ఉన్నాం. సో బ్రేక్అవుట్, ఫస్ట్ బ్రేక్అవుట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేనికోసం అంటే గ్యాప్ డౌన్, ఇట్స్ నాట్ ఎ స్లైట్ గ్యాప్ డౌన్ అనమాట ఇది. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కన్సాలిడేషన్, బ్రేక్అవుట్ జరగలేదు, మార్కెట్ అంతా ఒకటే రేంజ్ బౌండ్లో, ఆ రోజంతా ఒకటే రేంజ్ బౌండ్లో ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఒక స్మాల్ ఫాల్స్ బ్రేక్అవుట్ అనమాట ఇది. సో దట్ ఈస్ వై మనం ఏంటంటే లెట్స్ వెయిట్ ఫర్ ద ప్రాపర్ బ్రేక్అవుట్. ఓకే, సో అగైన్ ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మనకి కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, లెట్స్ గో ఫర్ ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అవుతుందో ఈ బ్రేక్అవుట్లో మనం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి రేంజ్ ఈ రోజున తక్కువ ఉంది. తర్వాత కానీ మనం మార్కెట్ని అర్థం చేసుకుని ఉంటే చూడొచ్చు తెల్లారిపాటికి మనకి అప్సైడ్కి వెళ్ళింది. బట్ యాజ్ ఏ ఇంట్రాడే ట్రేడర్ లెట్స్ స్టిక్ విత్ ఇంట్రాడే ఓన్లీ. ఇలాంటి రోజుల్లో లైట్ స్లైట్ లాస్ వస్తే లెట్స్ యాక్సెప్ట్ ద లాస్. ఓకే, డెఫినెట్గా ఇది 90% సక్సెస్ రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఎక్కడైనా సరే మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కిందికి వచ్చింది, అగైన్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇక్కడ అయింది, బ్రేక్అవుట్లో మనకి గుడ్ ప్రాఫిట్స్ ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాంటి టూ సినారియోస్ మనం చూసినాం ఫ్రెండ్స్. థర్డ్ సినారియో మనకి ఎగ్జాక్ట్గా దొరకట్లేదు. ఓకే, ఇట్స్ సింపుల్ టు అండర్స్టాండ్. సో డెఫినెట్గా మీరు వెతకండి, దొరుకుతుంది. ఓకే, నేనైతే ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, పలాన్ రోజు ఇలాంటిది ఉంది అని నేను ప్లాన్ చేయలేదు. ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మన సినారియోలు, గ్యాప్ డౌన్ మనకి మార్కెట్ ఓపెన్ అయింది, ఓపెన్ అయినప్పుడు అప్సైడ్కి వెళ్తే ఎలాగా, డౌన్ సైడ్కి వెళ్తే ఎలాగా. అప్సైడ్కి వెళ్తే లెట్స్ కన్సాలిడేట్ హియర్, బ్రేక్అవుట్ సిఈ ట్రేడ్. ఓకే, డౌన్ సైడ్కి వచ్చింది, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, పెరుగుతుంది, పెరిగి ఎక్కడెక్కడైనా సరే బ్రేక్అవుట్ జరిగిందా, లెట్స్ గో ఫర్ సిఈ అగైన్. అలా కాకుండా ఫస్ట్ కన్సాలిడేషన్ డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయింది, అగైన్ ఇక్కడ కన్సాలిడేషన్, ఈ కన్సాలిడేషన్లో ఉండేది వీక్ ప్లేయర్స్, సో డోంట్ గో ఫర్ దిస్ ట్రేడ్. ఇక్కడ సెకండ్ టైం బ్రేక్అవుట్ అయితే లెట్స్ గో ఫర్ పిఈ ట్రేడ్. సో దీస్ ఆర్ ద త్రీ రూల్స్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, హోప్ హెల్ప్ అయింది అనుకుంటా ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు చేయండి, కామెంట్లు చేయండి అని నేను పెట్టాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇది వాచ్ చేసిన తర్వాత, బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఇది కానీ మీకు కరెక్టే అనిపిస్తే ప్లీజ్ కామెంట్ అవుట్. ఎందుకు అంటే ఎక్కడైనా మీకు డౌట్ ఉండొచ్చు, లేదు ఇక్కడ ఇలా జరగలేదు కదా అని అంటే ఇవి నా డౌట్ ఉన్నా కూడాను మీరు కామెంట్ చేయండి, దాన్ని నేను మీకు అడ్రస్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా అనేది వీడియో ఆల్రెడీ చేస్తున్నాం, బట్ మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా నేను ఈ వీడియోస్లో చేస్తాను. మనం తెలుసుకోవాల్సింది మూడే మూడు విషయాలు, గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ బిహేవియర్, ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ బిహేవియర్, ఏ బ్రేక్అవుట్లో మనం ఎంటర్ అవ్వాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మనం ఏ బ్రేక్అవుట్లో మనం ఎంటర్ అవ్వాలి, ఏ పొజిషన్స్ తీసుకోవాలి. సో ఈ రోజున మనం గ్యాప్ డౌన్ చూసాం ఫ్రెండ్స్, నెక్స్ట్ టూ మోర్ వీడియోస్ చేస్తాను. ఇట్స్ వెరీ క్లియర్, గంటలు గంటలు వినాల్సిన అవసరం లేదు, ఇట్స్ మ్యాక్సిమం 1 అవర్ లోపే ఉంటాయి మన వీడియోస్. ఈ 3-4 వీడియోస్ చూస్తే చాలు, బ్యాంక్ నిఫ్టీలో మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ టైంలో ఎంట్రీ అయితే గుడ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.